పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్దనపేట గ్రామం నెహ్రూ యోజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వంశీకృష్ణ మాట్లాడుతూ దేశం కోసం దేశ సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను గుర్తుంచుకోవడం కోసం ఫిబ్రవరి 14 బ్లాక్ డేగా గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, నెహ్రూ యోజన సంఘం కార్యనిర్వాహకుడు బోనాల శ్రీనివాస్, గ్రామస్తులు శ్రీనివాసు, దేవరాజు, అంజయ్య, నెహ్రూ యోజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పుల్వామా దాడిలో మరణించిన అమర వీరులకు జోహార్ జోహార్. అమర వీరులకు జోహార్ జోహార్. రేటింగ్ ఈరోజు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి 40 మంది వీర జవాన్లకి సంఘీభావంగా ఈరోజు 14 ఫిబ్రవరి బ్లాక్ డేగా నిర్ణయించినందున మా గ్రామంలోని గ్రామస్తుల సహకారంతో పుల్వామా మరణకాండలో మరణించిన వీర జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. గ్రామం దేశం కోసం యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా ఈరోజు మా గ్రామం తరఫున నివాళులర్పించడం జరిగింది.